గిరిజన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకుల ఇళ్లపై చేస్తున్నటువంటి దాడులను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనతో పాటు అరకు ఎంపీ ఉన్నారు. రాష్ట్రపతిని తొలిసారి కలిశారు కదా, ఏ ఇష్యూస్ మాట్లాడారు ఆమెతో? నిన్న పార్లమెంట్లో నేను చర్చించిన విషయం జీవో నెంబర్ 3. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ మన రాష్ట్రపతి గారైన ముర్ము గారిని కూడా కలిశాము. కలిసి జీవో నెంబర్ 3 గురించి కానివ్వండి, లేకపోతే మా అరకు కాఫీ గురించి అండ్ టూరిజం గురించి, ఎస్పెషల్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, అండ్ ఈ ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద చేస్తున్న దాడుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా జీవో నెంబర్ 3ని ప్రధాన ఫోకస్గా పెట్టుకున్నారుగా, ఏం కోరుకుంటున్నారు మీరు జీవో నెంబర్ 3కి సంబంధించి? మేము ఇంతకుముందు చెప్పినట్టే మా మెయిన్ ఫోకస్ అంతా కూడా జీవో నెంబర్ 3 మీదే ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మా గిరిజన ప్రాంతంలోని ప్రజలందరికీ ఈ జీవో నెంబర్ 3 అనేది మహాభారతంలో కర్ణుడికి బంగారు కవచు కుండలం లాగా ఒక ప్రొటెక్షన్ లాగా మాకు ఈ జీవో నెంబర్ 3 అనేది. కాబట్టి ఈ టాపిక్ మీద నేను పార్లమెంట్లో కానీ ముర్ము గారి దగ్గర కానీ మాట్లాడడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. చాలా నేను బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. దానివల్ల ఏమి ఉపయోగం మీకు జరుగుతుంది అంటున్నారు గిరిజనులకు? ఈ జీవో నెంబర్ 3 అన్నది సుప్రీంకోర్టు 2020లో రద్దు చేశారు. అయితే దాని తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, అలానే ఈ ఎన్నో గిరిజన సంఘాలు కానివ్వండి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 3 కనుక మళ్ళీ రీస్టార్ట్ చేసినా, లేకపోతే ఆ ప్లేస్లో ఇంకొక జీవో తీసుకుని వచ్చి మా గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు 100% రిజర్వేషన్ మొత్తం అంతా కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కే ఉంటే మా అక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కావాలని చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి చెప్పి నేను భావిస్తున్నాను. అరకు కాఫీ బోర్డుకి సంబంధించి కూడా మాట్లాడారు. అరకు కాఫీ అంతర్జాతీయంగా దానికి ఫేమస్ బ్రాండ్ వచ్చింది, కానీ గిరిజనులకు మాత్రం పెద్దగా లాభం జరగట్లేదు అంటారు. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అరకు కాఫీ అన్నది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యింది. అదేవిధంగా మనం ఒక 3-4 డేస్ బ్యాక్ చూసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ గారైన మోడీ గారు కూడా అరకు కాఫీని పొగడడం జరిగింది. అలాంటి కాఫీని మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరైతే మా అలా మిడిల్ మ్యాన్ లేకుండా ఈ ఫార్మర్స్కి బెనిఫిట్ జరిగేలాగా చూడమని, అది కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మన రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం అరకులో టూరిజం డెవలప్మెంట్ కూడా మనం ఇంకొంచెం డెవలప్ చేస్తే అక్కడ ఉన్న గిరిజన ప్రజలకి కానీ ఇక్కడ ఉన్న యంగ్ పీపుల్కి వేరే వ్యసనాలకి లోబడకుండా మంచి ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూలగొడుతున్నారు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. సో ఈ ఇష్యూస్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారంటున్నారు. సో ఏ ఇష్యూస్ ఆమె దృష్టికి వెళ్ళాయి? మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము డిస్కస్ చేసింది మెయిన్ ఏంటంటే, ఒక 10 ఇయర్స్ నుండి మన ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పోరాటం చేశాము. అదేవిధంగా ఒక 5 వీక్స్ నుండి, అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుండి, రూలింగ్లోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కార్యకర్తల మీద కానీ, ఉన్న క్యాడర్ మీద కానీ చేస్తున్న దాడులు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి దాని మీద కూడా మేడంకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఆమె కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి ఇది తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు అరకు ఎంపీ. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను వివరించారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆఫీసులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే జోక్యం చేసుకొని శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆమె నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, జీవో నెంబర్ 3ని పునరుద్ధరించడం, అలాగే అరకు కాఫీలో పండిస్తున్నటువంటి గిరిజనుల బతుకులు మార్చే విధంగా నేరుగా రైతులే విదేశాలకు కాఫీ ఎక్స్పోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.